మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని విన్నా, అది నిజమేనా? నిజమే. వెళ్తానండి, ఖచ్చితంగా పిలిచి రమ్మంటే ఖచ్చితంగా వెళ్తాను, చేస్తాను. అలాగే మీరు చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా? నేను వణికి అనో సినిమా చేశానండి, వణికి. తర్వాత మరో ప్రేమ కథ, ఈ రెండు చేశాను. మీరు ట్రాక్లో చేశారు మన రవితేజ గారి పక్కన, అలాగే మన గోపి వాళ్ళ డైరెక్షన్లో చేశారు, ఎలా అనిపించింది రవితేజ గారు? నేనైతే స్టన్ అయ్యానండి, నన్ను పిలిచి నాకు అవకాశం ఇస్తాం, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. రవితేజ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అలాగే గోపిచంద్ మల్లేని గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, నాకు పిలిచి ఒక పాటకు అవకాశం ఇచ్చారు. ఇంకో ప్లేస్ ఏంటంటే రవితేజ గారు మేము వాళ్ళ స్టెప్ ఆయన చేసి ఇంకా మమ్మల్ని ఎంజాయ్, ఇంకా ఆనందపరిచారు మమ్మల్ని. ఓకే, మీరు టిక్ టాక్ చేస్తూ ఇంత దూరం, అంటే ఈ మూవీస్లో ఇన్ని ఛాన్సెస్ వస్తాయని మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, నేను ఎప్పుడు చేయలేదండి. అభిమానులు అందరూ సపోర్ట్ చేశారండి, మేము అది వాళ్ళకి మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అభిమానులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఏదో రైతుగా ఏదో పని చేసుకునేవాడిని, ఈరోజు ఇలాగ సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఇంకోటి చేసినా అభిమానులేనండి. అభిమానుల సపోర్ట్ లేదే నేను ఏది చేయలేను. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. మీరు ఎప్పుడైనా హీరోలతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడి ఉంటాం, కాకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ మీతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడుతున్నారు, ఫీలింగ్ ఎలా ఉంది? జబర్దస్త్ వచ్చానండి. ఎప్పుడు శుక్రవారం వస్తుందో ఎప్పుడు లక్ష్మీవారం వస్తుందో అని చూసేవాళ్ళు, అది అయ్యేదాకా మేము అసలు నిద్రపోయేవాళ్ళం కాదండి. అటువంటి జబర్దస్తులో మేము ఎప్పుడు ఊహించిన చేస్తామని అటువంటి జబర్దస్తులు చేసాం, చాలా హ్యాపీ. ఆది గారితో చేశారు కదా, ఎలా అనిపించింది? ఆది గారితో ఫస్ట్ ఆది గారితో చేశానండి, తర్వాత సుధీర్ గారితో చేశాను. సుధీర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సుధీర్ గారు ఏమైనా మూవీస్ చేస్తున్నారు, దాంట్లో ఛాన్స్ ఏమైనా వచ్చిందండి? ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానన్నారు సుధీర్ గారు. టిక్ టాక్లో నా వీడియోస్ ఆయన వాళ్ళకి చాలా బాగా ఇష్టం అంటే, జబర్దస్త్ అందరూ కూడా నా వీడియోస్ చూస్తారు, నేను వెళ్తే చాలా బాగా మాట్లాడతారండి. అందరూ కూడా చాలా మంచివాళ్ళు, నాకు బాగా సపోర్ట్ చేస్తానండి అందరూ. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే నేను జబర్దస్త్లో అన్ని స్కిట్లు చేయగలిగానండి, అన్ని ఆల్మోస్ట్ అన్ని చేశాను నేను ఈటీవీలో, బాగా సపోర్ట్ చేస్తారు. మీకు మూవీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి, కొత్తగా ఉందండి, చాలా కొత్తగా ఉంది. సెంటిమెంట్ అన్నీ బాగున్నాయండి, చాలా బాగుంది. మీరిద్దరూ కలిసి కార్తిక గారితో మన రీసెంట్గా ప్రమోషన్లో డ్యాన్స్ చేశారు, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఆయనతో డ్యాన్స్ చేస్తూ నేను చాలా హ్యాపీ అయ్యానండి. ఆయన కట్అవుట్ మంచి లుక్లో ఉంటాడు, సర స్టెప్ వేద్దామన్నానండి, అనగానే వచ్చి పాపం కాదనకుండా అంత పెద్ద హీరో గారు మాతో పాటు ఆ బస్సులో డ్యాన్స్ చేశారు, చాలా హ్యాపీ అండి. ఓకే.